ప్రకాశం జిల్లా చీరాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని సిపిఎస్ రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి మూడేళ్లయిందన్నారు. కానీ హామీ అమలు కాలేదన్నారు. ఇప్పుడు దాన్ని అమలు చేయడం అసాధ్యమని చెప్పడం ఉపాధ్యాయులను మోసం చేయడమేనన్నారు. నూతన పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గిపోయాయన్నారు. ఐఆర్ ఫిట్మెంట్ తగ్గిపోయిందన్నారు. ఐఆర్ 27% పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ప్రణాళిక ఎంతవరకు మీరు రూపొందించలేదు. అయితే ఈ సలహాదారుడు ఒక మాట అన్నాడు, మేము అనాలోచితంగా ఈ యొక్క నిర్ణయం ప్రకటించాము, మీకు దీని ఉన్న లోతుపాతులు మాకు తెలియకుండా మేము ప్రకటించామని చెప్పారు. అంటే ఆ రోజు తెలియకుండా ప్రకటించారు వీళ్ళు. ఓట్ల కోసమే వీళ్ళు ఆ యొక్క ప్రకటన చేసేది వారం రోజులు రద్దు చేస్తాం, ఈరోజు మళ్ళీ తప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తామన్నారు. అయితే మొన్న జరిగినటువంటి చెలో విజయవాడ కార్యక్రమంలో మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కొన్ని లక్షల మంది తరలికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక ఆలోచన పడింది. ఇది ప్రభుత్వంలో ప్రభుత్వంపై ఉన్నటువంటి మరి యొక్క వ్యతిరేక ధోరణి మరి ఉద్యోగ ఉపాధ్యాయులు కనపడింది కాబట్టి దీని మీద ఒక కార్యాచరణ చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. అయితే మేము చెప్పేది ఏంటంటే పీఆర్సీ ఫిట్మెంట్ మరి 27% ఇవ్వకుండా 23% ఇచ్చాము. అయితే హెచ్ఆర్ఏ మాత్రం కొద్దిగా పెంచడం జరిగింది. మరి అసోసియేషన్ మిషనరీ ప్రూట్ ప్రకారం పీఆర్సీని అమలు చేయాలని, అదేవిధంగా మన జరిగిన చర్చల్లో మార్చి 31 నాటికి రోడ్డు మ్యాప్ ఇస్తా ఉన్నాం. రోడ్డు అంటే రోడ్లో మ్యాప్ వేయడం కాదు, ఖచ్చితంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ప్రకారము ఏ రోజుకి ఏ కార్యక్రమం చేస్తామనేది సిపిఎస్పి ప్రకటించాలి. మరి ఈ రోజున 20వ తారీఖు దగ్గరకు వచ్చింది, అయినా ఇంతవరకు రోడ్డు మ్యాప్ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని రద్దు చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇప్పటికైనా ప్రకటించాలి. లేకపోయిన పక్షంలో ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారం ఉన్నంతవరకు ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద సిపిఎస్పి గౌరవ ముఖ్యమంత్రి పాదయాత్రలో నేను సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజులు అన్నాడు. వారం రోజులు అంటే 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దానికి అతి లేదు, గతి లేదు. అదేవిధంగా పీఆర్సీ విషయాల్లో అన్ని అసంబద్ధమైన జీవోలు ఇచ్చాడు. కాబట్టి ఏది అయినా చెప్పిన మాటలు చెబుతున్నాడు, కానీ ఆచరణలో ఏది శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు. తొందరలో ఎలక్షన్ వస్తాయి కాబట్టి ఈ రోజుకైనా మనసు మార్చుకొని ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించబోతే ఆ సీట్ అక్కడ ఉండదని ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫు కానీ ఉద్యోగ సంఘాల తరఫు కానీ హెచ్చరిస్తున్నాం. అందుకని దయచేసి సిపిఎస్ మీద రోడ్డు మ్యాప్ ఇస్తావో లేదా వాళ్ళకి న్యాయం చేస్తావో ఆలోచించుకొని ఆలోచించుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఫిట్మెంట్ తగ్గి ఇచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇది కేవలం ఎన్నికల కోసం ఇలా చేశారేమో అనుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు మరలా పునరాలోచించి కాదు ఐఆర్కి తక్కువ మేము అని చెప్పి 27% ఫిట్మెంట్ ఇస్తారని చెప్పి తర్వాత 2023-24లో మరలా సరే ఐఆర్ లేకపోతే ఈలోపైనా సరే ఎలక్షన్లో పైన సరే దీన్ని సవరించి 27% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మన ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ అన్నిటికీ మీరు చెప్పినవన్నీ సరే అని మీరు చేస్తూ ఉన్నారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఖచ్చితంగా వాటిని అమలు పరుస్తూ ఉన్నారు. మీరు మనలో ఒకసారి పెద్ద మనసు చేసుకొని మిగిలిన వారి సలహాలు వినకుండా ఆ నలుగురే మీకు కాదు అని చెప్పి చెబుతా ఉన్నాం. ఆ నలుగురి యొక్క సలహాలు కాకుండా మీరు అంతలోపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడాన్ని తప్ప ఇంకా ఏ విషయాన్ని యూటీఎఫ్గా మేము అంగీకరించబోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా అధికారంలోకి రాకముందు పాదయాత్రలో ఏదైతే వారం రోజుల్లో మరి సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని మరి తప్పనిసరిగా అమలు జరిపే వరకు మేము పోరాటం చేస్తామని మరి తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో మరి ఎంఆర్ఓలకు మెమోరాండం ఇస్తున్నాం. అలానే మరి భవిష్యత్తులో మరి సిపిఎస్ రోడ్ మ్యాప్ రాకపోతే రేపు 3వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖున తిరుపతిలో పెద్ద ఎత్తున మరి మేమే ఒక ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకునే విధంగా మరి మా రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది కాబట్టి